మన ఆరోగ్యానికి హాని చేసే బ్యాక్టీరియా అంతా కూడా మిక్సీ జార్ బ్లేడ్ల మధ్యలో చాలా ఎక్కువగా నిలబడిపోతుంది. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక తెలుగు వంటలు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మిక్సీ జార్లు బ్యాక్ సైడ్ ఎంత డస్ట్గా తయారయ్యాయో చూసారా? ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లు బ్యాక్ సైడ్కి తిప్పి వాటిలో 1 to 1.5 స్పూన్ బేకింగ్ సోడా వేసిన తర్వాత ఇందులో నేను ఇక్కడ వైట్ వెనిగర్ యూజ్ చేస్తున్నాను. ఇది వైట్ వెనిగర్ క్లీనింగ్ పర్పస్లో యూజ్ చేస్తారు. ఇది 2 to 3 స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు ఇలా రియాక్షన్ ఫామ్ అయ్యి బాగా నురగొస్తుంది. ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఆలోపు వేడి నీళ్ళలో మిక్సీ గిన్నె మూతలు క్లీన్ చేసుకుందాం. ఎంతలా క్లీన్ చేసినా కూడా మిక్సీ రబ్బర్లకు ఎంతో కొంత డస్ట్ అనేది ఉంటుంది, అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి నిలబడిపోతుంది. నేను ఇక్కడ వేడి నీళ్ళు తీసుకున్నాను. మీరు గోరువెచ్చని వాటర్ అయినా తీసుకున్నా పర్లేదు. వేడి వాటర్లో కొంచెం డిష్ వాష్ లిక్విడ్ వేసుకొని ఈ రబ్బర్లు వేసి బాగా మిక్స్ చేస్తే వాటిపైన ఉండే డస్ట్ మొత్తం పోతుంది. వీటితో పాటు మిక్సీ జార్ మూతలు కూడా వేసి నానబెట్టేద్దాం. అవి నానేలోపు ఇక్కడ మిక్సీ జార్లు క్లీన్ చేద్దాం. మనం ఆల్రెడీ వెనిగరు వంట సోడా వేసాం కదా, ఎంత బాగా వచ్చేస్తుందంటే చాలా బాగా వచ్చేస్తుందండి. జస్ట్ నేనేమి రబ్ చేయకుండానే ఎంతలా పోయిందో చూసారా? అలా రబ్ చేసి క్లీన్ చేసి దానిలోని వాటర్ మొత్తం తీసేసిన తర్వాత 1/2 స్పూన్ డిష్ వాష్ లిక్విడ్ వేసి టూత్ పిక్తో ఎడ్జెస్, కార్నర్స్ క్లీన్ చేయండి. చాలా బాగా ఈజీగా వస్తుంది. ఆల్రెడీ వంట సోడాతో మనం కోట్ చేసాం కాబట్టి అది మొత్తం మెత్తగా నాని ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఒకేలా బ్రష్తో రబ్ చేస్తే సూపర్ క్లీన్గా అవుతుంది. మీకు ఫస్ట్కి ఇప్పటికి చూస్తే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత 1/2 కప్ గోరువెచ్చటి వాటర్ తీసుకొని బ్రష్తో రబ్ చేస్తే ఎంత బాగా క్లీన్ అయిపోతుందో చూసారా? అది మొత్తం క్లీన్ అయిన తర్వాత ఇలా అవుట్ సైడ్ అంటే మిక్సీ జార్కి అవుటర్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ కూడా క్లీన్ చేసుకోండి. మీకు కార్నర్స్లో వీలైతే టూత్పిక్ లేదా ఇయర్బడ్ యూజ్ చేసి క్లీన్ చేసుకోండి. ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత మిక్సీ జార్ లోపల బ్లేడ్ కింద తుక్కుపట్టి దాని లోపల రస్ట్ అనేది చాలా నిలబడిపోతుంది. దానికోసం కొంచెం హాట్ వాటర్ మరియు 1/2 స్పూన్ డిష్ వాష్ లిక్విడ్ వేసి బాగా షేక్ చేయండి. మిక్సీ జార్ కింద ఉన్న డస్ట్ రస్ట్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్ చాలా క్లీన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకుని సేమ్ ప్రాసెస్లో డిష్ వాష్ లిక్విడ్ యూజ్ చేసి బాగా రబ్ చేసి అదేవిధంగా హాట్ వాటర్ పోసి ఇలా నానబెడుతున్నాను. ఇప్పుడు నేను చిన్న మిక్సీ జార్ క్లీన్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం వెనిగరు వంట సోడా యూజ్ చేసి దీనిని నానబెట్టాం కాబట్టి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. కార్నర్స్ క్లీన్ చేయడం కోసం నేను ఇక్కడ ఇయర్బడ్ యూజ్ చేస్తున్నాను. బ్రష్తో అవుటర్ పార్ట్ మొత్తం రబ్ చేస్తున్నాను. ఇక్కడ స్క్రబ్తో రబ్ చేయడం వల్ల ఇంకా ఎక్స్ట్రా క్లీనింగ్ ఏమన్నా ఎక్స్ట్రా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. మిక్సీ జార్ బ్లేడ్స్ కింద ఏదైనా రస్ట్ డస్ట్ పార్టికల్స్ ఉంటే కొంచెం వంట సోడా మరియు వెనిగర్ వేసి కొంచెం షేక్ చేసి కొంచెం హాట్ వాటర్ పోసి బాగా షేక్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. జెమ్స్ ఫ్రీ, బ్యాక్టీరియా ఫ్రీ మిక్సీ జార్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మిక్సీ రబ్బర్స్ క్లీన్ చేద్దాం. ఇవి బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు జస్ట్ రబ్బర్స్ మీద బ్రష్తో క్లీన్ చేస్తే దానిలో ఉన్న డస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నీట్గా తయారైపోయాయి. సేమ్ ప్రాసెస్లో మిక్సీ జార్ మూతలు క్లీన్ చేసుకోవడం వల్ల జెమ్స్ ఫ్రీ, బ్యాక్టీరియా ఫ్రీ అవడమే కాకుండా మూతలు కూడా చాలా షైనీగా తయారవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నానబెట్టిన మిక్సీ జార్ని జస్ట్ అలా షేక్ చేస్తే దానిలో ఉన్న రస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి. అదేవిధంగా పెద్ద మిక్సీ జార్ని కూడా ఇలా షేక్ చేసి లోపల కొంచెం వేళ్ళతో రబ్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వాటర్ మొత్తం చాలా కలర్ చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత నీట్గా మిక్సీ జార్లు తయారయ్యాయో చూసారా? మిక్సీ జార్ కింది పార్ట్ మరింత క్లీన్ చేసుకోవడం కోసం ఇవి ఆల్రెడీ డిష్ వాష్ లిక్విడ్ వాటర్, సో వీటిల్లో జస్ట్ లైట్గా అలా 2-3 టైమ్స్ ట్యాప్ చేస్తే వాటిలో ఉన్న డస్ట్ మొత్తం, డస్ట్ పార్టికల్స్ మొత్తం బయటకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇలా 3 మిక్సీ జార్లను చేసిన తర్వాత ట్యాప్ వాటర్ కింద ఒక్కసారి క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అయిపోతాయి ఫ్రెండ్స్. మీకు ఇంకా డస్ట్ మిక్సీ జార్ బ్లేడ్ల కింద లోపల కానీ బయట కానీ ఎక్కడా ఉండదు, చాలా క్లీన్గా తయారైపోతాయి. మిక్సీ జార్లు వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదైనా ఎత్తు పెట్టి దాని పక్కన ఇలా మిక్సీ జార్ని పెడితే మిక్సీ జార్ లోపల బ్లేడ్స్ అనేవి ఆరుతాయి, అవి తుక్కు పట్టకుండా ఎక్కువ రోజులు మన్నుతాయి ఫ్రెండ్స్. మిక్సీ క్లీనింగ్ కూడా ఎలా చేయాలో ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ గమనించినట్టయితే మిక్సీ జార్ క్లీన్ చేయకముందు చేసిన తర్వాత ఎంత క్లీన్గా తయారయ్యాయో చూసారా?
ఎటువంటి కష్టము శ్రమ లేకుండా చాలా ఈజీగా మనం ఇంట్లో ఉండే వాటితోనే క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా మీరు నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మిక్సీ జార్స్ చాలా క్లీన్గా కొత్త వాటిలా తయారైపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.